नमस्ते वेलकम टू मणिमंथन टीवी गुंडे जब इधी याबल दाटन व्यक्ति विन पड़े का इवे वे गुंडे जब चूस्त असल गुंडे जब एंकूं दाने राकल जाग्रत वस्ते पाटल नियमी इवन इन मैं प्रमुख कार्डियोलॉजिस्ट डॉक्टर संदीप राव गारु मन तो आज तेजुदा सर नमस्कार सर नमस्कार सर सर गुंडपोट अने मैं याबे वयस दाटने वाले विने का इनमें इरवे वयस वाल वस्तु असल गुंडपोट असल आहार अलवा वाला वस्तु नमस्कार सर मणिमंत्रन चैनल वारी नो आह्वान चला धन्यवाद मुख्यमंत्री अड़गन क्वेश्चन चाल मुख्यमंत्री మొదట మనము ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ గుండె జబ్బు అంటే ముస్లిం వాళ్ళకు వృద్ధాప్యంలో వచ్చే వయసులాగా వ్యాధిలాగా ఉండేది కానీ రాను రాను క్రమేపీ ఈ వ్యాధి అనేది యవ్వనంలో 25 30 ఇయర్స్ వాళ్ళకు కూడా సడన్గా హార్ట్ అటాక్ తోటి మరణాలు సంభవించడం అనేది దురదృష్టకరం ఇది ముఖ్యంగా ఈ యవ్వనంలో హార్ట్ అటాక్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి గల ముఖ్య కారణాలను మనం ఆలోచిస్తే మన ఆహార అలవాట్లు మన జీవనశైలి దీని ప్రభావితంగా మనం పరిగణించవచ్చు మన ఆహార అలవాట్లు మన జీవనశైలిలో ముఖ్యంగా యవ్వనంలో అంటే 30-50 ఇయర్స్ ఉన్న ఏజ్లో దురలవాట్లు ముఖ్యంగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొనే ఉండడము జంక్ ఫుడ్స్ బాగా తినడము స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము నిద్ర లేకపోవడము ఇలాంటి రకరకాల దురలవాట్ల వల్ల ఆటల అనేది ఏమవుతుందంటే తొందరగా మనకు బీపీ షుగర్ రావడము దాంతో రక్తనాళాలు గుండె చుట్టూ రక్తనాళాలు మూడు ఉంటాయి ఎడమవైపు రెండు రక్తనాళాలు ఉంటాయి కుడివైపు ఒక రక్తనాళం ఉంటాయి ఆ రక్తనాళాల్లో కొవ్వు పూడిక చేరుకొని ఆ పూడిక అనేది కొంచెం మెల్లమెల్లగా ఎక్కువైపోయి 80-90% అయిపోయి సడన్గా 100% మూసుకుపోవడం వల్ల గుండె కండరం అనేది రక్త సరఫరా లేక సడన్గా లయబద్ధతను కోల్పోయి సడన్గా గుండె అయిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఇవి ఒక రకాల కారణాలు ఇంకో కొన్ని రకాల కారణాలు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మేము ఇందాక మాట్లాడుకున్నట్టు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనము శారీరకంగా శ్రమ గురి చేయకుండా ఓన్లీ కూర్చొని మనము ఆ కొవ్వుని జమ చేసుకోవడం వల్ల అట్లాంటి కొవ్వు పూడికపోయి చేరుకుపోయి అట్లాంటి ప్రమాదం ఎక్కువగా వస్తుంది సో ముఖ్యంగా మనం అనుకున్నట్టు యవ్వనంలో స్మోకింగ్ ఆల్కహాల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ స్లీప్ స్ట్రెస్ ఇవి స్లీప్ తక్కువ స్ట్రెస్ ఎక్కువ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఎక్కువ గురవుతారో వాళ్ళకి హార్ట్ అటాక్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనము గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు సార్ ఒక అపోహ ఉంది అదేంటంటే గుండెపోటు అనేది ఒకసారి వస్తుంది రెండోసారి వస్తుంది మూడోసారి వస్తే ప్రమాదం అని మైల్డ్గా వస్తే ఒకటోసారి మైల్డ్గా వస్తే రెండోసారి తీవ్రతగా వస్తుందని ఇలాంటిది నిజమేనా ఇలా వస్తే ఏం చేయాలి అది నాకు తెలిసి అపోహనే ఒకసారి వచ్చి రెండోసారి వచ్చిన తర్వాత మూడోసారి ప్రమాదం తీవ్రత అనేది పెరగడం అనేది అపోహనే మొదటిసారి వచ్చి హార్ట్ అటాక్ కూడా తీవ్ర స్థాయిలో రావచ్చు మొదటిసారి వచ్చి హార్ట్ అటాక్ కూడా మైల్డ్గా అంటే మామూలు స్థాయిలో రావచ్చు తీవ్రత వచ్చేదాన్ని మామూలుగా వచ్చేదాన్ని ఏవి డిసైడ్ చేస్తాయి అంటే రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఏ రక్తనాళాల్లో చివరన బ్లాక్స్ ఉంటే మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చిపోతుంది రక్తనాళం స్టార్టింగ్లో బ్లాక్స్ ఉంటే అది తీవ్రంగా వచ్చి గుండె అంతా దెబ్బతినేసి మొదటి స్థాయిలోనే బ్లాక్ వచ్చిన అంటే స్టార్టింగ్ పాయింట్లోనే రక్తనాళాల్లో బ్లాక్ వస్తే తీవ్రంగా వచ్చి ప్రాణం కోల్పోయే ప్రమాదం ఎక్కువ ఉంది అది మొదటిసారి రెండోసారి మూడోసారి అనే కాదు రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్ ఉన్నదాన్ని డిసైడ్ చేస్తుంది అది రక్తనాళం చివరన బ్లాక్ ఉంటే మైల్డ్గా వస్తుంది రక్తనాళం స్టార్టింగ్లో బ్లాక్ ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది సార్ ఇప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు ప్రథమ చికిత్స అనే కొన్ని గైడ్లైన్లో వీడియోస్ వస్తున్నాయి అంటే గుండె బాగా ఒత్తిడి గురి చేయాలి కూర్చొని కొట్టాలి అని రకరకాల రెమెడీస్ చెప్తున్నారు నిజంగా పనిచేస్తుందా దీన్ని ఆశ్రయించవచ్చు గుండెపోటు వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం డాక్టర్ని సంప్రదించడం అది గ్యాస్ అనో ఏదో అనుకుని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం నెక్స్ట్ డాక్టర్ని ఫస్ట్ గుండెపోటుని మనం నిర్ధారించుకోవడం ఏ విధంగా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఈసీజీ తీసుకోవాలి ఈసీజీని ప్రకారం 2D ఆ టెస్టులు చేసుకోవాలి ఈసీజీలో హార్ట్ అటాక్ తీవ్రత ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా దాన్ని ఆ రక్తనాళంని బ్లాక్ అయినట్టు మనం నిర్ధారించుకోవాలి ఆ రక్తనాళాన్ని బ్లాక్ అయినప్పుడు దాన్ని ఓపెన్ చేసే రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటేమో థ్రాంబోలైసిస్ అంటాం థ్రాంబోలైసిస్ అంటే ఎక్కడైతే రక్తనాళం గడ్డ పెట్టిందో ఆ థ్రాంబస్ మనం వైద్య పరిభాషలో థ్రాంబస్ అంటాం ఆ థ్రాంబస్ని మనం
తీసేయాలి. తీసేయడానికి రెండు రకాల పద్ధతులు, ఒకటేమో ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్ అంటాం మేము. థ్రాంబోలైసిస్ అంటే ఆ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే రక్తనాళం 80% మందికి ఓపెన్ అయిపోతుంది. థ్రాంబోలైసిస్ కంటే నెక్స్ట్ క్యాత్లాబ్. క్యాత్లాబ్ అంటే మనం యాంజియోగ్రామ్ చేసి ఆ రక్తనాళంలో ఎక్కడ బ్లాక్ ఉందో కనుక్కొని దాన్ని స్టెంట్ వేయడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో, ఇట్లాంటివి ఈ పద్ధతిలో మనం తీసుకోవాలి. ఫస్ట్ ఛాతీ నొప్పి రాగానే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకు దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ సెంటర్కి వెళ్ళాలి. కార్డియాలజిస్ట్ సెంటర్ లేని ఫెసిలిటీస్లో థ్రాంబోలైసిస్ ఆ ఇంజెక్షన్ తీసుకొని ఇమీడియట్గా వెళ్ళాలి. థ్రాంబోలైసిస్ ఆప్షన్ను అవసరం లేని పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా ఆస్పిరిన్ను, అంటే రక్తం గడ్డగట్టకుండా రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని, తర్వాత ఎట్రోస్టాటిన్ ఆర్ రోజోస్టాటిన్, ఈ మెయిన్గా ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించగలగాలి. సార్, ఈ గుండెపోటు అనేది ఏదైనా వినరాని వార్త విన్నప్పుడు సడన్గా వార్త వినడం వల్ల వస్తుందని అంటారు. ఇంకొకటి, ఒక్కొక్కసారి ఈ గుండెపోటు వచ్చిన విషయం నిద్రలోనే వస్తుంది, తెలవకుండానే పోతుంది అంటారు. ఇది నిజమేనా? ఎలా ఉంటుంది ఈ గుండెపోటు తీవ్రత? ఉంటాయి, డెఫినెట్లీగా మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే. సడన్గా మనం వినకూడని వార్త విన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎమోషనల్గా అంటే మానసికంగా బాగా మానసిక వేదకు గురైనప్పుడు లోపల హార్మోన్స్ అనేవి చాలా భారీ ఎత్తులో జమ అయిపోయి అది ఏంటంటే రక్తనాళాల మీద ప్రభావం చూపుతాయి. రక్తనాళాల ప్రభావం చూపడం వల్ల సడన్గా రక్తనాళం బ్లాక్ వచ్చేసి మనకు ప్రమాదం జరగవచ్చు. మీరు అన్నట్టు అది ఎమోషనల్, సడన్గా మనం అది డైజెస్ట్ చేసుకోకపోతే అదే సడన్గా గుండె రక్తనాళం మీద ప్రభావం పడి రక్తనాళం మూసుకుపోవడం వల్ల గుండె ఆగిపోయి సడన్గా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకోటి, నిద్రలో మీరు సైలెంట్గా పడుకుని ఉంటాడు, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అతను ఉండడు. దానికి మెయిన్ కదా రీజన్ ఆల్స్ ఏంటంటే షుగర్, డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే సైలెంట్గా హార్ట్అటాక్ వస్తుంది వాళ్ళకి. హార్ట్అటాక్ వచ్చినప్పుడు మనం వాళ్ళు చెప్పలేరు, మనము గమనించలేము. సో మార్నింగ్ అట్లా షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే హార్ట్అటాక్ హార్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ ప్లస్ ఆ షుగర్ లెవెల్స్ మానిటరింగ్ చేసుకుంటూ ఈసీజీ 2D ఆ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది షుగర్ పేషెంట్స్లో చాలా మస్ట్. ఇప్పుడు యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ సజెషన్ చెప్తున్నారు, ఎవరికైనా గుండెపోటు వచ్చిన అనిపించిన వెంటనే ఆ గుండె బాగా ఒత్తిడి చేయండి, గుద్దండి, ఓకే, బాగా ఒత్తిడి రాపిడి చేస్తే చనిపోయే వాళ్ళు కూడా బతికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రాబబిలిటీ నిజమేనా? మీరు అన్నది నిజమే. అంటే సడన్గా మన చుట్టుపక్కల ఎవరైనా మన షాపింగ్ మాల్లో కానీ సినిమా హాల్లో కానీ మన ఏదైనా గుంపులో సడన్గా ఒక మనిషి సడన్గా ఉన్నటువంటి పడిపోవడం కానీ స్పృహ కోల్పోవడం కానీ జరిగితే ఇమీడియట్గా అతని గుండె అయిపోయినట్టు మనం నిర్ధారించుకొని ఫస్ట్ పల్స్ చూసుకోవాలి. నాడి దొరకకపోతే మోస్ట్లీ మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఛాతీ మీద CPR, కార్డియో పల్మరీ రిసస్టేషన్ అంటే ఛాతీ మీద మనం కంప్రెషన్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే చాలా మట్టుకు గుండె స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కానీ అందరికీ సక్సెస్ అవుతుందా అంటే కాదు. కానీ మనం అందుబాటులో ఉన్న తక్షణ కర్తవ్యం, మనం కాపాడగే ఇమీడియట్ మెజర్మెంట్, ఇమీడియట్ ఆయుధం ఛాతీ మీద కంప్రెషన్ చేయడం. అది చేసి సక్సెస్ అయితే కూడా చాలా అదృష్టం అవుతుంది. కానీ మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఆ ఛాతి మీద కంప్రెషన్. ఇట్లా చేయడం అంటే ఒక విత్ఇన్ 5 మినిట్స్లో చేయాలి ఇమీడియట్గా. ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్, మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే హార్ట్ ఆగిపోయింది, హార్ట్ని స్టార్ట్ చేయాలి. హార్ట్ని స్టార్ట్ చేయాలంటే బయట నుంచి కంప్రెషన్ చేస్తే హార్ట్ పంపింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. గుండెపోటు అనేది ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల వస్తుందంటారా? అంటే ఇప్పుడు తాగుతున్న వాళ్ళని అంటారు, అరే మీ గుండెపోటు వస్తుందా అంటారు. అంటే ఇప్పుడు ఆల్కహాల్ గుండెపోటుకి ఏమైనా కారణమవుతుందా? ఆల్కహాల్ వల్ల గుండెపోటు కంటే ఆల్కహాల్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్, తర్వాత హార్ట్. లివర్ ఎట్లెట్ల క్రమమైన దెబ్బతింటుందో అది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తోటి హార్ట్ కూడా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్కి లివర్కి సంబంధం ఏంటంటే, హార్ట్కి ఆల్కహాల్కి సంబంధం ఏంటంటే ఆల్కహాల్ వల్ల గుండె కండరం వీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఆల్కహాల్ ఒత్తిడి అనేది గుండె కండరం మీద పడి గుండె యొక్క పనితీరు తగ్గి దమ్ము వచ్చే అవకాశాలు, గుండె హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గుండె పోటు కంటే హార్ట్ ఫెయిల్యూర్ అనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సార్, శరీర దృఢత్వం కోసం ఎక్సర్సైజ్ చేయమంటారు, వాకింగ్ చేయమంటారు డాక్టర్. కానీ ఈ గుండె పోటు వచ్చిన వాళ్ళు కానీ లేదా గుండె వీక్గా ఉన్నవారు కానీ గుండెలో ఓహోళ్ళు ఉన్న వాళ్ళు కానీ వాకింగ్ చేయవచ్చా, ఎక్సర్సైజ్ చేయవచ్చా, చేయకూడదా? గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు రెండు రకాలు ఉంటారు, హార్ట్ వీక్ ఉన్నవాళ్ళు, హార్ట్ నార్మల్గా ఉన్నవాళ్ళు. హార్ట్ నార్మల్ ఉన్న వాళ్ళ యొక్క శారీరక సామర్థ్యం అనేది నార్మల్గా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ అనే చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేసుకోవచ్చు, కార్డియాక్ ఎక్సర్సైజెస్ అన్నీ, వాకింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్ ఇవన్నీ చేయొచ్చు.
కానీ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్స్ లిఫ్ట్ చేయడము, డంబెల్స్ లేపడం ఇట్లాంటివన్నీ కార్డియక్ పేషెంట్ చేయకపోవడం మంచిది. హార్ట్ వీక్ ఉన్న పేషెంట్స్ వాకింగ్ చేయడం కానీ ట్రెడ్మిల్ సైక్లింగ్ చేయడం కానీ ఇబ్బందికరమైన విషయం. అట్లాంటి చేస్తే హార్ట్ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది కాబట్టి హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ రెండు రకాలు, హార్ట్ నార్మల్గా ఉన్నవాళ్ళు, హార్ట్ వీక్ ఉన్నవాళ్ళు. వీక్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. హార్ట్ నార్మల్గా ఉన్నవాళ్ళు నార్మల్గా రొటీన్గా కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సార్, ఇప్పుడు గుండెపోటుతో పాటు ఈ గుండె రంధ్రం అనేది చాలా వింటున్నాం, చిన్నపిల్లల్లో హోల్ ఇది తరచూ ఎక్కువ అంటే ప్రతి ఊర్లో ఒకరు ఇద్దరు వింటున్నాం. ఇది ఏ వయస్సు అంటే పుట్టుకతోనే వస్తుందా లేదా పుట్టిన తర్వాత వస్తుందా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు ఏంటి అసలుకి గుండె రంధ్రం అనేది? గుండె రంధ్రం అనేది తల్లి గర్భంలో బాబు తయారవుతున్నప్పుడు హార్ట్ కూడా తయారవుతుంది. హార్ట్ తయారవుతున్నప్పుడు హార్ట్లో నాలుగు గదులు ఉంటాయి. నాలుగు గదుల మధ్యలో గోడల్లాంటి గోడ ఉంటుంది. ఆ గోడ సరిగా ఫామ్ కాకపోతే రంధ్రం ఫామ్ అయిపోతుంది. అది పుట్టిన వెంటనే అందరికీ క్లోజ్ అవుతుంది. యాక్చువల్గా నార్మల్గా క్లోజ్ అవ్వాలి. కొన్ని రకాల గుండె రంధ్రాలు మెల్లమెల్లగా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం. ఇట్లా ఐదారు రకాల గుండె రంధ్రాలు ఉండే జబ్బులు ఉన్నాయి. అవి కొన్ని రకాల ఇప్పుడు ఏఎస్డీ అనేది కొన్ని ఇప్పుడు బాబు పెరుగుతున్న పాప పెరుగుతున్న వయసులో క్లోజ్ అవుతాయి, కొన్ని క్లోజ్ కావు. అవి ఎట్లా తెలుస్తాయి అంటే ఇప్పుడు కొన్ని రకాల రంధ్రాలు కూడా మైల్డ్గా ఉంటాయి, అవి ఏం కనబడవు, సింప్టమ్స్ ఉండవు. లాటర్ స్టేజ్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉత్తగా అంటే మామూలుగా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మామూలుగా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు హాస్పిటల్ స్టెతస్కోప్ పెట్టినప్పుడు వాళ్ళకి సౌండ్ వినిపించి డాక్టర్ దగ్గరికి పంపిస్తే అప్పుడు రంధ్రం అని తెలుస్తుంది. కొన్ని రకాల రంధ్రాలు ఏంటంటే బాగా పెద్ద సైజు ఉండడం వల్ల తొందరగా వాళ్ళకి సింప్టమ్స్ వస్తాయి. చిన్నపిల్లల్లో సింప్టమ్స్ ఏంటంటే బాగా ఊకొక అలసిపోవడం, పాలు తాగకపోవడము, ఛాతీ ఊకొక ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం గుండె రంధ్రం అని సస్పెక్ట్ చేసి డాక్టర్ని సంప్రదించాలి. హోల్స్ క్లోజ్ అవ్వడము అనేది చాలా చిన్న చిన్న రంధ్రాలు అయితే చాలా వరకు క్లోజ్ అవుతాయి, పెద్ద రంధ్రాలు క్లోజ్ కావు. క్లోజ్ కానీ మనం క్లోజ్ అంటే ఆపరేషన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. సార్, ఈ గుండె రంధ్ర ఆపరేషన్ అనేది చాలా ఖర్చుతో కూడిన, ఎందుకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? కొన్ని రకాల గుండె జబ్బులు అంటే పీడియాట్రిక్ చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బులు అనేవి కొన్ని రకాల కాంప్లెక్స్ డిసీజెస్ ఉంటాయి. అవి వాటికి మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవచ్చు, మళ్ళీ దానికి ఉన్న కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటాం. అవి పెద్ద పెద్ద హాస్పిటల్లోనే చేయాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ పెద్దది కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని.